उधर गए పరిచయం మన డాక్టర్ గారు అడిగిస్తారు అది అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి మళ్ళీ ఇప్పుడు మా ఊర్లో అంటారు ప్రతి ఒక్కటి రైతు మీద పడుతుందా రైతే రాజ్యం రైతే రాజని రోడ్ పేపర్ కి వరి ధాన్యాన్ని ఆ ధాన్యం ఆ మార్కెట్ లోని ఐటీఎం సెంటర్ లో ఉన్న తూర్పార పట్టే మిషన్లతో పట్టిన తర్వాతనే అది ఏ గ్రేడ్ బి గ్రేడ్ అని నిర్ణయించి దాన్ని తూకం చేస్తామని చెప్పడం ఇది దుర్మార్గము. ఇదంతా ఈ రైస్ మిల్లర్లో అదే విధంగా పాలక వర్గము అదే విధంగా కేసీ గారితో సహా కుమ్ముక్కై ఇది కూడబట్టుకున్నటువంటి వ్యవహారము. గతము లోపల యాసంగి లోపల తాలు వస్తుందనే నిపం కొద్దీ ఒక క్వింటాలకు 6 కిలోల తరుగు తీసి రైతులకు దాదాపుగా 7,14,28,000 రూపాయలు ఈ రైస్ మిల్లర్లు చేసి గారు ఈ సొసైటీ పాలక వర్గాలు దోపిడీ గురి చేసిన రైతులను ఇప్పుడు కూడా ఈ అన్ని సాకులు పెట్టి ఈ రైతులను ఏదో విధంగా దోపిడీ చేయాలన్న ఉద్దేశపూర్వకంగానే ఈ ఐకి ఇప్పుడు కొనుగోలు చేయడం లేదు కాంటాలు చేయడం లేదు. దానికి ఇది మొదటి ఇది ఒక మొదటి రోజు నిరసన. దీన్ని ఇదే విధంగా వీళ్ళు ప్రభుత్వం కొనసాగించేదంటే దీన్ని ప్రతిరోజు నిరసన కార్యక్రమం తీసుకొని ఈ ప్రభుత్వానికి ఈ ఈ జేసీ గారికి కూడా బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ పత్రికా విలేకరుల సమావేశంలో సముఖంగా రైతుల పక్షాన ఒక రైతుగా మీ అందరికి తెలియజేస్తాను. కాబట్టి రైతులు కూడా తొందరపాటు ఏ నిర్ణయానికి పాల్పడదు. గతంలో 2 కిలోల సంచికి అని అంటే 1 క్వింటాలకు 6 కిలోల ధాన్యాన్ని కోల్పోయిన రైతులు ఉన్నారు. ఆ రైతును ఏడిపించిన రాజ్యం ఇక బాగుపడదు. అదే కేసీఆర్ చెప్పిండు మొన్ననే జనగామ వేదికగా నేను త్వరలోనే మీకు శుభవార్త చెప్తా అని ఇప్పటి వరకు కూడా సన్న ధాన్యానికి గిట్టుబాటు ధర ప్రకటించలేదు. మన రాష్ట్ర ప్రభుత్వము వారే కేసీఆరే స్వయంగా ఈ సన్న రకాలు పెట్టుకున్నాడు కాబట్టి కేసీఆరే క్వింటాలకు 2,500 రూపాయలు ధరను ప్రకటించి వెంటనే సన్న ధాన్యాన్ని సేకరించాలని మా రైతు డిమాండ్.